రవి బ్రతికే ఉన్న నిన్ను వాళ్ళు పోయినట్టు భావించి బాధపడుతుంటే నీ సొంత తమ్ముడే నిన్ను పరాయివాడుగా ద్వేషిస్తుంటే నువ్వే వాళ్ళ రవిబాబుని ఎందుకు చెప్పావు నాకు తెలిసిన నిజాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తే ఆ కన్నవాళ్ళు ఎంత సంతోషిస్తారు లేదు నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఆనందించరు సరికదా నన్ను అసహించుకుంటారు రవి అవును జయ ఆ రోజు ప్రవాహంలో కొట్టుకుపోయిన నేను కలకత్తాలో భూపాల్ అనే పేరు పడ్డ పెద్ద స్మగ్లర్ కి దొరికాను అతని నీడలో కాళిదాస్ అనే గూండాగా ఎదిగాను అలాంటి దారుణమైన జీవితం నుంచి దుర్మార్గపు అడ్డదారి నుంచి బయటపడ్డాను ఆ కసాయివాడైన కాళిదాసు చరిత్రకు నిప్పు పెట్టి రాజాగా కొత్త జీవితం ప్రారంభించాను జయ నేరస్తుల పాలిట సింహస్వప్నలా బ్రతికే మా నాన్నగారు తన కన్న కొడుకు ఒక నేరస్తులని తెలిస్తే తట్టుకోగలడా అన్నయ్య అంటే అనురాగం అభిమానం ఉన్న నా తమ్ముడు చెల్లి వాళ్ళ అన్నయ్య ఒక గూండాన్ని తెలిస్తే సహించగలరా దయ కరుణ మమతలకు మరో రూపమైన నా తల్లి తన కన్న కొడుకు ఒక గజదొంగని తెలిస్తే భరించగలదా లేదు వాళ్ళిప్పుడు రవి పోయినందుకే బాధపడుతున్నారు నా గతం తెలిస్తే రవి ఎందుకు బతుకున్నాడా అని బాధపడతారు అయితే వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధను చూస్తూ వాళ్ళకి నిజం చెప్పలేక నీలో నువ్వు అనుక్షణం బాధపడే కంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చుగా తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని నేను కనీసం వాళ్ళని కళ్ళతోనైనా చూసుకుని తృప్తి పడదామని కొంటున్నాను పైగా ఎవరో దుర్మార్గులు వృత్తిని నమ్ముకున్న నా తండ్రిని చంపాలని ప్రయత్నిస్తున్నారు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నీడలాగా అనుక్షణం ఆయన కాపాడుకోవాలని కొంటున్నాను నేను నిన్ను అడిగేది ఒకటే నేను రవినన్న నిజం నీకు తప్పు మరెవరికి తెలియకూడదు తప్పకుండా నర్సిగా ఏంటి గురు చేపలాగా మందు కొట్టడానికి కాదురా ధర్మరాజు మనకి డబ్బిచ్చింది ఆ ఎస్పీ గారిని ఇక్కడ రప్పించి చావగొట్టడానికి అయితే ఎస్పీకి ఫోన్ కొట్టినా గురు చేయ్ చూడు ప్రమాదంలో ఉన్నాను వచ్చి కాపాడండి అని లిమిటెడ్ ఫోన్ చేయ్ అలాగే గురు ఫోన్ చేయాల్సింది